ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఒక అద్భుత అవకాశం అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ్యులు కేవీపీ రామచంద్రరావు. ఏపీ సీఎం చంద్రబాబు 4 పేజీల బహిరంగ లేఖ రాసి కేవీపీ ఈ నెల 23న నీతి అమోక్ గవర్నింగ్ కౌన్సిలింగ్ సమావేశం అవుతున్నందున సంతోషంగా ఉందని, ఏపీ ప్రత్యేక హోదా సాధించేందుకు ఇది ఒక మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినియోగించుకోవాలని తన లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆర్థిక ప్యాకేజ్ ఏమాత్రం సరికాదని అన్నారు కేవీపీ. హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. హోదా విషయంలో కేంద్రం నాటకాలు మీకు తెలియవా అని అన్నారు కేవీపీ. హోదాపై కేంద్రం రకరకాల కారణాలు చెబుతూ సమాధానాలు ఇవ్వడం సరికాదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ప్రత్యేక హోదా సంబంధం లేదన్నారు కేవీపీ. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని కేంద్రం ఎందుకు నిర్ణయించుకుందని ప్రశ్నించారు కేవీపీ. కేంద్రం ఏపీ పట్ల ఎందుకు వివక్షత చూపుతుందని అర్థం కావడం లేదని అన్నారు. కేంద్రం రాష్ట్రం అధికారం పంచుకుంటున్న మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో తిరుపతిలో ప్రధాని హామీలను గుర్తు చేయాలని పేర్కొన్నారు. మీకు మనస్సాక్షి, మేల్కొనండి, ఏపీ ప్రత్యేక హోదాను సాధించండి అంటూ లేఖ రాశారు కేవీపీ.